ఈ రోజు కొరకు నేను దేవుని సన్నిధిలో కనిపెట్చుండగా ప్రభు నాకు ఇచ్చిన వాక్య భాగము లూకోస్ వార్త రెండో అధ్యాయము పది పదకొండో వచనము ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని వాక్యంలో రాయబడి ఉంది ఈ వాక్యంలో దూత ఆ కాపర్లతో మందను కాయించిన కాపర్లతో వారు మాట్లాడుతూ యేసు జన్మించిన ఈ శుభవార్తను ఈ రీతిగా వారు ప్రకటించుచున్నారు వారు అంటున్నారు భయపడకుడి ఆ దూతను చూడగానే ఈ కాపర్లు భయముతో ఇదేమిటి రాత్రి కాలంలో దూతలు అని ఆశ్చర్యపడుచు ఉండగా వారు అంటున్నారు ఇదిగో ప్రజలందరికీ కలుగబోహూ మహా సంతోషకరమైన స్వార్థమానం ఈ మాటలు రాయబడి ఉంది ఇక్కడ దూత ఎవరికి తెలియజేస్తున్నాడంటే నేను మీకు తెలియజేయాలి మొట్టమొదటిగా కాపర్లకు తెలియజేయబడిన ఈ వార్త ఈ ఎటువంటి వార్త ఇక్కడ రాయబడి ఉంది సువర్తమానము మనకు తెలుసు మనం సువార్థ భాగం అని చెప్తూ ఉంటాం సువార్థ కూడికలు అని చెప్తూ ఉంటాం ఇక్కడ సువర్తమానము అని రాయబడి ఉన్న మాటను చూస్తున్నాం ఈ సు అనేది మంచి గుడ్ అని అర్థము సువర్తమానము అని చెప్తే ఇక్కడ మంచి వర్తమానము మంచి వర్తమానము అంటే సువార్త అని సువార్థ భాగములు అనే బైబిల్ గ్రంథంలో నాలుగు గ్రంథములు ఉన్నాయి మతయు మార్క్ లూకి జాన్ అని ఈ నాలుగు గ్రంథములు కూడా సువార్థ భాగము అని చెప్తూ ఉంటాం బహిరంగ సభలో ఇక్కడ ఇక్కడ టైటిల్ అయితే ఆనందం అని ఉంది కానీ మా మీటింగ్స్లో ఎక్కువ ఎక్కువ సువార్త స్వస్థత మహాసభలు అని మనం మేము పేరు పెడుతూ ఉంటాం కారణం ఏమిటి సువార్తను ప్రజలకు చెప్పడం ఇక్కడ ఈ మొదటి సువార్తమానము బైబిల్లో చెప్పబడిన ఈ మొదటి వర్తమానము యేసు జన్మించిన మంచి వార్తను ఎవరు తెలియజేశారంట ఆ రోజు రాత్రి కాలంలో యేసు జన్మము గూర్చిన వార్తను ఆ రోజు దూతలు మొట్టమొదటిగా తెలియజేశారు ఇప్పుడు చూడండి నాకు గుర్తు ఉంది నేను ప్రెగ్నెంట్గా ఉండి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అయితే ఉదయమో తెల్లవారున నాలుగు గంటలకు మూడు గంటలకు ఆపరేషన్ చేస్తాను డాక్టర్స్ టైం ఫిక్స్ చేశారు నాకు గుర్తుంది రాత్రి కాలం అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ జర్సన్ గారు ఇంకా కొందరు హాస్పిటల్లోనే కూర్చొని హాస్పిటల్ అక్కడ ఆ రోజుల్లో నిద్రపోవడానికి ఏంట అక్కడ స్థలం లేదు వారు కూర్చొని రాత్రి అంతా కనిపెడుతూ టైం చూసి టైం చూసి చాలామంది నిద్రపోయారు తెల్లవారు నాలుగు గంటలకు ఆపరేషన్ అయిపోయి డాక్టర్స్ వచ్చి వారు అందరినీ లేపి మీ అందరికీ గుడ్ న్యూస్ అందరికీ గుడ్ న్యూస్ మీకు పాప జన్మించున్నదని బాబు జన్మించున్నది వారు చెప్పినప్పుడు ఆ రాత్రి కాలంలో కనిపెట్టిన ఆ వేదన అంతా మర్చిపోయి ఆ శ్రమ అంతా మర్చిపోయి తొమ్మిది నెలలున్న శ్రమలు అంతా మర్చిపోయి ఆ రోజు మా కుటుంబంలో ఆనందము మా కుటుంబంలో సంతోషం కానీ ఇక్కడ ఏం చెప్పబడి ఉందంటే ఒక్కరికి కాదు ఒక కుటుంబానికి కాదు కానీ ఇక్కడ రాయబడిన మాట దూతలకు చెప్పబడిన సువార్తమానం గురించి మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది ప్రజలందరికీ ఫర్ ఎవ్రీ మ్యాన్ అండ్ మ్యాన్ కైండ్ అని చెప్పవచ్చు ప్రజలందరికీ భూమిలో ఉన్న ప్రజలందరికీ చెప్పబడిన ఈ మంచి వర్తమానము కలగబోయే సంతోషకరమైన సువర్తమానము యేసు నేడు రక్షకుడు ప్రభువైన క్రీస్తు జన్మించి ఉన్నాడు ఈరోజు ఈ మాట గురించి ఇప్పుడు దూత చెప్పిన మాట గురించి మనం చూస్తున్నాం అంటే ఈ సువర్తమానం అనేది దేవుని దూతలు దే ఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వార్తను ప్రజలకు తీసుకొస్తున్న ఒక దూతను మనం ఇక్కడ ఏంజల్ అని చెప్తూ ఉన్నాం దూత అని చెప్తూ ఉన్నాం అంటే ఈ దూత చెప్పుచున్న మాట ఇక్కడ చూసినట్లయితే అది ఎవరి మాట ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు ఇక్కడ ఈ లాస్ట్లో గ్రౌండ్లో ఉన్నవారు కూడా నా ఒక మాట వింటున్నారు నా మాటలు వినడానికి నేను ఉపయోగించుచున్న ఒక సాధనం ఏమిటండి ఈ మైక్రోఫోన్ నా చేతిలో ఉన్న మైక్రోఫోన్ ఈ మైక్రోఫోన్ లేకపోతే నేను ఎంత గంతులు వేసినా ఎక్కువ ఎక్కువ అయితే ఈ స్టేజ్ దాటి అంత దూరం వరకు వస్తుందేమో కానీ చూడండి ఫర్ మై వర్డ్ రీచ్ ద పీపుల్ ఐఎమ్ యూజింగ్ దిస్ మైక్రోఫోన్ అంటే నా మాటను ప్రజలకు మీ దగ్గరకు చేర్చడానికి నేను ఉపయోగించుచున్న ఒక సాధనం మైక్రోఫోన్ అదే రీతిగా ఈరోజు మంచి వార్త శుభవార్త లేదా ఈ సువర్తమానమును దేవుడు మొట్టమొదటిగా ఒక దూత ద్వారా అంటే తన ఒక దూతలు దేవుడు ఉపయోగించుచున్న ఒక మార్గం ఇక్కడ మనం చూస్తున్నాము దూత చెప్పిన మాటను అది దేవుని మాటగా ఎలిజబెత్ చెప్పడము మనం బైబిల్లో చూస్తున్నాము అదే లూకస్ వార్తల్లో ఒకటి నలభై ఐదులో మనం చూస్తున్నాము ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాల్ నేను అని ఎలిజబెత్ మరియ గురించి ఆమె చెప్పుచున్నది ప్రభువు ఆమెకు చేయించిన మాట అంటే మరియకు దూత ద్వారా తెలియపరిచిన ఆ మాట నమ్మిన ఆమె ధన్యురాల్లో ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు దేవుడు నా హృదయంలో ఉంచిన మాటను మీకు చెప్పడానికి నా పని ఎప్పటి వరకు అయిపోతుందో తెలుసా నేను మీకు చెప్పి మీరు విన్న తర్వాత నా పని అయిపోయింది దాని తర్వాత విశ్వసించడం విశ్వసించకపోవడం లేదా నమ్మడం నమ్మకపోవడం లేకపోతే కొంతసేపు మనం కోరియోగ్రాఫీ చూసినాం డ్యాన్స్లు చూసినాం కేక్ తిన్నాం ఈ ఆనందంతో ఇక్కడ నుండి మీరు తిరిగి నమ్మకుండా వెళ్ళిపోతే దానికి బాధ్యతరాలు నేను కాదు ఇక్కడ రాయబడిన మాట దూత ఎలిజబెత్తో ఇంకా మరియతో చెప్పిన మాటలు మనం చూసినట్లయితే ఎలిజబెత్ అంటుంది విన్న మరియ ఆమె విని నమ్మినందున అక్కడ రాయబడి ఉంది ఆమె నమ్మినది గనుక ఆ సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలు ఈరోజు మీరు ధన్యురాలుగా లేదా ధన్యులుగా ఈ స్థలం నుండి విడిచిపెట్టి పోవాలంటే దేవుడు మీతో మాట్లాడుతున్న మాటను నమ్మి విని గ్రహించి అంగీకరించాను ఇక్కడ ఎలిజబెత్నిదిగా చెప్పడానికి కారణం ఏమిటి అని నేను ఆలోచించాను ఎందుకంటే ఎలిజబెత్ జీవితంలో మనం చూస్తున్నాము ఆమెకు కలిగిన ఒక అనుభవము ఆమె కలిగిన అనుభవం గురించి మనం చూస్తే ఈ ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉంది ఆమె భర్త అయిన జకరియా చాలా సంవత్సరం వరకు రుద్ధాప్యం వరకు వారికి సంతానం కలగలేదు అయితే వారిద్దరూ ఈయన యాజకత్వ పనిని జకెరియా దేవుని మందిరంలో చేయిచుండగా ఒక దూత వచ్చి ఆయనకు ఒక శుభవర్తమానమును ఆయన పలికినాడు అదే అధ్యాయంలో లూక స్వార్థలో మొదటి అధ్యాయంలో పదకొండు నుండి ఇరవై వరకు మనం చూస్తున్నాము అక్కడ ఈ ఒక జకరియాకు జన్మించబోయే యోహాను గురించి దూత వచ్చి శుభవర్తమానం చెప్పుచున్నాడు ఏమని అంటున్నాడు ఇదిగో నీకు చెప్పుచున్న మాట ప్రభువు కొరకు ఆయనతో పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియ యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాము ఆనందము సంతోషం జకెర్యతో దూత అంటున్నాడు నీకు ఆనందము సంతోషము గ ఎందుకంటే ప్రభుకు ముందుగా అభిషేకించబడిన వాడుగా ఈ యొక్క యోహాను అంటే నీకు జన్మించబోయే కుమారుడు ఉండబోతున్నాడు ఇంకా చెప్పి ఇంక ముందుగా ఆయన అంటున్నాడు అత్తడు పుట్టినందున అనేకులు సంతోషించరాని అని రాయబడి ఉంది దూత జకెరితి మాట్లాడుతున్నాడు నీకు పుట్టబోయే అతడు దేవునికి ముందుగా యేసు జన్మానికి ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికైనా పంపించబడినాడు ఇప్పుడు వృద్ధాప్యంలో నీకైనా జన్మించుచున్నాడు గనుక నీకు కలగబోయే ఆనందము నీకు కలగబోయే సంతోషం ద్వారా ఇంకా అనేకలకు కూడా సంతోషము కలుగును అని దూత చెప్పుచున్న మాట కానీ చూడండి ఈ మాటను విన్న యాజకుడైన జకర్య వెంటనే దూత మాటను నమ్మలేదంట అంటే దూత మాట ఒక సేవకుడుగా ఆయనకి ఏం తెలిసి ఉండాలి దూత చెప్పుచున్న మాట తన ఇష్టపూర్వమైన మాట కాదు కానీ ఇది దేవుని యుద్ధ నుండి పంపించబడిన మాట అనేది ఆయన మర్చిపోయి మరల మరలా ప్రశ్నిస్తున్నాడు ఇది ఎలా సాధ్యమో నేను నా భార్య ఇద్దరు కూడా ముసలిం తనంలో ఉన్న మా త భార్య రుధాప్యంలో ఉంది అని చెప్పచ్చు ఈ దూత మాటనైనా నమ్మకుండా ఉన్నాడు గనుక తర్వాత మనం చూస్తున్నాం అదే అధ్యాయంలో గబ్రియల్ అంటున్నాడు దూత నీతో మాట్లాడుకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపించబడి తినే మరియు నా మాటలు వాటికి కాలమందు నెరవేర్ను వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందని అతనితో చెప్పాను ఈ మాటను చూడండి దూత అంటున్నాడు నేను దేవుని సన్నిధి నుండి వస్తున్నాను నేను చెప్పిన మాటను దేవుని మాటను నువ్వు నమ్మలేదు ఈ సువర్తమానంను నువ్వు నమ్మలేదు గనుక ఈ మాటను విని నువ్వు నమ్మకుండా ఉన్నందున ఈ రోజు నుండి నువ్వు మౌనివై నువ్వు మూగవాడువై ఉంటావు అని ఆయన శపించడం మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ఇటువంటి అంటే నేను చెప్పుచున్న మాట నేను మాత్రమే ఆయన చెప్పడం లేదు ఎన్నో రీతిగా అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను రోజు రోజు మనం చూస్తూనే ఉన్నాం ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో మీరు దాదాపు చాలామంది క్రైస్తవులే కావచ్చు కానీ ఏదో ఒక రోజు మీరు ఈ సువర్తమానమును విని మీరు రక్షించబడినారేమో మీ హృదయాన్ని దేవునికి సమర్పించినారేమో ఆ రీతిగా విని కూడా నమ్మకుండా ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో అటువంటి వారి గురించి ఏమిటి ఒకవేళ దేవుడు మీతో మాట్లాడిన ఏదో ఒక మాటను మీరు నమ్మకుండా ఉండినట్లయితే అది దేవుణ్ణి మీరు అవమానపరుస్తున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నాము ఈ జకరి ఆ మాటలు నమ్మకుండా ఆయన అనుభవించిన ఆ బాధను ఎలిజబెత్ చూసింది కనుక మర్యాద ఏమంటుంది నువ్వు విన్నావు నువ్వు నమ్మినవు గనుక నువ్వు నమ్మి అంగీకరించినావు కనుక విన్న నువ్వు నమ్మిన నువ్వు ధన్యురాలు అది నీకు జరుగును ఇప్పుడు మన జీవితంలో మనం ఆలోచిస్తే మనతో దేవుడు ఎన్నో రీతిగా అంటే దూతల ద్వారా కావచ్చు ఈ రోజుల్లో ఆ రోజుల్లో యేసు ప్రభు జన్మించిన రోజుల్లో రోజు ఉన్నట్టు మనకు ఆ రోజు ఏ సదుపాయం సెల్ ఫోన్స్ కానీ ఏంటండి ఒక్క క్షణంలో ఇక్కడ నుండి మన అమెరికాకు మాట్లాడవచ్చు అదే రీతిగా చాలా విధమైన సదుపాయం సువార్తను వినడానికి చదవడానికి బైబిల్ గ్రంథం ఉంది వినడానికి ఇరవై నాలుగు గంటలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మన దేశంలో మన ఆంధ్రదేశంలో దేశంలో మాత్రం ఎన్నో క్రైస్తవ ఛానళ్ళు ఉన్నాయండి ఈ సదుపాయం మీరు నార్త్ ఇండియా పోతే కొన్నిసార్లు నేను నార్త్ ఇండియా పోయినప్పుడు వారు అంటారు సిస్టర్ మీరు చుట్టూ చుట్టూ తిరిగి మీరు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ కర్ణాటక తిరిగి వస్తున్నారు సౌత్ ఇండియా మా నార్త్ ఇండియాకి రండి నేను ఈ మధ్య ప్రార్థన చేస్తున్నాను ప్రభువా టేక్ మీ టు నార్త్ ఇండియా దేవుని స్వార్థని అస్సలే వినని ప్రజలు నన్ను తీసుకొని వెళ్ళండి ఈ మధ్య ప్లాన్ చేస్తున్నాం గుజరాత్లో ఒరిస్సాలో అంతా మీటింగ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే అంటే ఎందుకు మనం చెప్పుచున్నాం వింటే విశ్వాసం కలుగును వినుట వలన విశ్వాసం కలుగును అని రాయబడి ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ శుభవర్తమానము ఈ సువార్తను విన్న ప్రజలు ఆ రోజు ఆ జక్కరే ఫస్ట్ నమ్మలేదు ఆయన శపించబడినాడు కానీ దాన్ని చూసిన ఎలిజబెత్ నమ్మినది దాన్ని చూసి ఎలిజబెత్ మరియతో చెప్తుంది నువ్వు విన్నావు కనుక నువ్వు నమ్మినావు ఏ వర్తమానం అండి ఎటువంటి వర్తమానం మంచి వర్తమానం చెడు వర్తమానం కాదు మంచి వర్తమానం నేడు రక్షకుడైన యేసు అంటే ఆ రోజు దూతలు చెప్పిన మాట ఆ రోజు ఆ యొక్క కాపర్లతో దూత చెప్పిన మాట నేడు రక్షకుడు జన్మించి ఉన్నాడు ఇదిగో నేను మీకు చెప్పి ఉన్నాను మీకు చెప్పి ఉన్నానని ఆ రాత్రి కాలంలో ఉన్న వారికి వారు తెలియపరచున్నారు వెంటనే వారు నమ్మి అక్కడి నుండి బయలుదేరిపోయి వారు చూసి ఆశ్చర్యపడి వారు సాగిలపడి నమస్కారం చేస్తూ తర్వాత వారు ఏం చేశారు చూశారు ఆనందించారు అవును కదా దూతలు చెప్పింది నిజమే అని చెప్పారు కానీ వారు అలాగ ఉండిపోలేదండి వారు తిరిగి వెళ్ళిపోయి ఆ యొక్క పట్టణంలో అంతా కూడా ఈ వర్తమానమును తెలియచేశారంట వినుట వలన విశ్వాసం కలుగును చాలా సంతోషమే కానీ విని నా వరకు మాత్రమే సంతోషం అనేది ఆనందం అనేది నా వరకు మాత్రం నేను ఉంచుకుంటే ఇది ఆనందం కాదు ఆనందం ఏం చేయాలి షేరింగ్ క్రిస్మస్ అంటే ఏమిటి తెలుసా ప్రపంచమంతా ప్రజలు చేస్తున్న మంచి కార్యము ఇతరులకు బీదలకు వస్త్రములను పంచిపెట్టడం లేకపోతే స్వీట్స్ పంచిపెట్టడం ఇంకా ఆహారమును పెట్టడం ఈ రీతిగా వారి యొక్క ఆనందమును వారు పంచిపెడుతూ ఉన్నారు అంటే ఈ తీపి అంటే ఇప్పుడు మీరు తిన్న స్వీట్ కానీ లేదంటే మీరు చూసిన ఈ డ్యాన్సులు కానీ ఈ పాటలు కానీ ఈ ఆనందం అంతా ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు కొన్నిసార్లు నేను ఆలోచిస్తాను తను స్వీట్ తినొద్దు అంటారు కానీ కొన్నిసార్లు కంట్రోల్ లేక నేను కూడా తినేస్తాను కానీ ఆలోచిస్తాను ఈ స్వీట్ ఒక తీపి ఒక ప్రభావం ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు ఈ నోరు దాటి ఈ టంగ్ దాటి లోపల పోయిన అంటే ఈ నోరు దాటి ఎప్పుడు అది లోపలికి వెళుతుందో దాని తర్వాత ఆ టేస్ట్ ఏమిటో మనకు గుర్తు ఉండదు ఈ టేస్ట్ కానీ కళ్ళతో మనం చూస్తున్న వాటికి కానీ లేకపోతే మనము ఆహారంగా తింటున్న ఈ స్వీట్స్ కానీ లేదంటే క్రిస్మస్కు మనం ధరిస్తున్న ఈ వస్త్రములను కానీ అది ఒకరోజు ఆనందం మాత్రమే జస్ట్ వన్ డే ఈ క్రిస్మస్ సంతోషం అంటే దీని ద్వారా సంతోషం ఆనంది అనుభవించాలని అంటున్నవారు అంటే దీన్ని షేర్ చేస్తున్నవారు ఆహారమును కానీ వస్త్రమును కానీ షేర్ చేస్తున్న ఈ సంతోషం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కానీ నిజమైన సంతోషం ఎప్పుడు ఉంటుంది తెలుసా మీ నిజమైన సువార్తను మీరు విన్న వార్తను ఇంకొకరికి పోయి మీరు తెలియజేసినప్పుడు అది చాలా గొప్ప ఆనందం అండి హలో కొన్నిసార్లు మా పిల్లలు అడుగుతారు మమ్మీ ఎందుకు మమ్మీ ఇలా ప్రయాణం చేస్తూ ఉంటారు నేను అంటాను కొన్నిసార్లు కొన్ని వేల మందికి నేను ప్రసంగిస్తూ ఉంటాను కానీ దానిలో అన్ని వేల మందిలో ఇక్కడైతే ఇది క్రిస్మస్ ఆనందం ఒక చిన్న మీటింగ్ కావచ్చు కానీ కొన్నిసార్లు చూస్తే ముప్పై వేలు నలభై వేలు యాభై వేల మంది ఉంటారు నేను చెప్తున్న అన్ని వేల మందిలో నేను చెప్పుచున్న ఈ సువార్తను విని ఎవరైనా ఒక్క ఆత్మ ఏదైనా ఒక్క ఆత్మ రక్షించబడితే అది నాకు చాలు ఎందుకు తెలుసా ఆ ఆనందం అనేది ఈ భూమిలో మాత్రం కాదు మనం స్వీట్ తిన్న సంతోషం మాత్రం కాదు పరలోకంలో కూడా దేవుని యేసు జన్మము గురించి మనం చూస్తున్నాము ఆ రోజు కాపర్లు ఆనందించారు ఇంకా ఎవరు ఆనందించారు పరలోకం నుండి ఈ సువార్తను ప్రకటించినది ఒక దూతనే కానీ ఆయన చెప్పిన వెంటనే మనం చూస్తున్నాము చాలామంది సర్వలోక దూతలు పరలోకం నుండి దిగి వచ్చి ఆ ఆనందముతో వారి పాటలతో దేవుణ్ణి మయంపరచారంట అందుకే ఈరోజు క్యారల్ పాడుతూ ఉంటాం ఎందుకు ఆ ఆనందమును ఏ రీతిగా పరలోక దూతలు ఆనందించినారో ఈరోజు మనం క్యారల్స్తో మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం అయితే ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇంత ఖర్చు చేసి ఇటువంటి మీటింగ్స్ కొన్ని బహిరంగ సభల్లో కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఎందుకు అంత ఖర్చు చేసి ఈ యొక్క మీటింగ్స్ ఈ స్వార్థ కూడికలు ఎందుకు నిర్వహించాలి ఎందుకంటే ఆ డబ్బు అంత కంటేనో ఏది విలువైనదండి ఒక ఆత్మ విలువైనది బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు నా మెసేజ్లు అది నేను సిద్ధపడలేదు కానీ జ్ఞాపకానికి వచ్చినది మనందరికీ తెలిసిన ఒక బైబిల్లో ఉన్న ఒక సందర్భము యేసు ఒకరోజు రోజు అని దయ్యం పట్టిన ఒక వాణ్ణి చూసాడు లేగ్యోన్ అంటే దాదాపు రెండు వేల దయ్యములు అన్ని దయ్యములు పట్టిన వాణ్ణి చూసి అతనిలో నుండి ఆ దురాత్మను వెళ్ళకొట్టినప్పుడు ఏం జరిగింది ఆ దయ్యం పట్టిన వ్యక్తి అడుగుచున్నాడు ప్రభువా నీకు చిత్తమైతే మేము పోయి ఈ యొక్క మందలో ఏ మందండి అక్కడ పందులు పిక్స్ ఆ యొక్క మందలో మేము ప్రవేశించడానికి మాకు అనుమతి ఇవ్వాలి అంటే ఏసు వెళ్ళమని చెప్పుచున్నాడు అక్కడ జరిగిందేమిటి ఈ రెండు వేల దయ్యములు ఆ మందలో నేను అనుకుంటున్నా అది కూడా రెండు వేలు కావచ్చు ఆ రెండు వేలు కావచ్చు ఎన్నో సంఖ్యలో ఉన్న ఆ యొక్క పందులో దూరినప్పుడు పందులో దూరినప్పుడు పందులకు చాలా ఏమైంది అన్కంఫర్టబుల్ వినండి దేవుడు మనుషుల శరీరంలో పరిశుద్ధాత్మ నివసించడానికి మాత్రమే మనుషుల శరీరంను సృష్టించాడు పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది పరిశుద్ధాత్మ మీలో వచ్చినప్పుడు మీకు స్వస్థత జరుగుతుంది పరశుధాత్మ వచ్చినప్పుడు మీరు ఎప్పుడూ దేవుల్లో మీరు సంతోషంగా ఉంటారు కానీ దురాత్మ వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి మనుషులు ఎవరైనా సంతోషంగా ఉంటారేమో కానీ పందులో సహించలేకపోయిందండి ఏం సహించలేకపోయిందంట పందులు సహించలేకపోయింది ఈ దురాత్మన శరీరంలోనికి వచ్చింది కదా అని దానికి చాలా అన్కంఫర్టబుల్ అయ్యి పందులు ఏం చేసిందంట అవన్నీ ఎత్తైన ప్రాంతం నుండి పరిగెత్తుకొని పోయి లోయలో ఉన్న నదిలో ఆ యొక్క సముద్రంలో పడిపోయి ఆ పందులంతా చచ్చిపోయింది ఇప్పుడు నేను ఏం చెప్పడానికి వస్తున్నాను తెలుసా ఇప్పుడు దానిని చూస్తున్న ప్రజలు ఎవరండి పందులను కాయిచ్చిన వారు దీన్ని చూశారు చూసి వారు ఏం చెప్పారు వారు గ్రామంలోనికి పట్టణంలోనికి వారు పరిగెత్తుకొని పోయి అన్నారంట ఏమని అన్నారు ఆలోచించండి ఓ ఒక వ్యక్తి వచ్చాడు ఈ లేగ్యోన్ దయ్యము దయ్యం పట్టిన వాణ్ణిలో నుండి దయ్యమును వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టగానే ఏం జరిగింది ఓ మేం మా బిజినెసే పందుల వ్యాపారం ఈ పందుల వ్యా పందులన్నిట్లో దూరి ఈ పందులంతా చచ్చిపోయింది మా వ్యాపారం నాశనం అయిపోయింది పందులు చచ్చిపోయింది ఆ గ్రామ ప్రజల ఊర్లో ఉన్న వారు అందరూ పరుగెత్తుకొని వచ్చారు వారు చూశారు ఆ యొక్క వ్యక్తి ఇన్ని రోజులు సమాధిలో కూర్చున్న ఒక వ్యక్తి వస్త్రము ధరించని వ్యక్తి వస్త్రం ధరించి కూర్చోవడం చూశారు ఇంకా ఆయన ఏసు పాదంలో కూర్చొని నెమ్మదిగా సేద తీరి కూర్చోవడం చూశారు ఇవన్నీ చూసి ఎవరు కూడా ఇతడు రక్షించబడ్డారని ఎవ్వరు కూడా సంతోషపడలేదండి ఆ రోజు ఎవరు సంతోషపడలేదు కానీ ఏం చెప్పారు అమ్మో ఈయన ఎటువంటి మాంత్రికుడు ఈ దయ్యంలో వెళ్ళగొట్టాడు కానీ ఇన్ని పందులు చచ్చిపోయింది ఇన్ని పందులు చచ్చిపోయింది ఆ బిజినెస్ ఈజ్ లాస్ మా బిజినెస్ పోయిందండి మా సంపాద్యం అంతా దీనిలోకి పోయింది కానీ ఈ వ్యక్తి స్వస్థత పొందాడని ఎవరు సంతోషము పడలేదు ఈరోజు కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఎందుకండి బహిరంగ సభలు ఎందుకంటే ఇన్ని లక్షలతో ఇంత వేళ్ళు ఖర్చులతో ఎందుకు మీటింగ్ కానీ మీకు తెలియని ఒక విషయం కావచ్చు ఎవరో ఒకరు ఉంటారండి ఎవరో ఒకరు ఏదో ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ రక్షించబడ్డానికి హలో నేను చాలా సంవత్సరముల క్రితం హైదరాబాద్ దగ్గర అనే ఒక ప్రాంతం ఉంది అప్పుడు నాకు సరిగా తెలుగు కూడా మాట్లాడడం రాదు ఒక చిన్న కూడికనే ఆ కూడికలో పోయి నేను ప్రసంగించడానికి పోయినాను ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు సామాన్య స్త్రీల కుడికి ఆ రోజు దాదాపు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉన్నారు ఆ రోజు నేను ప్రసంగించాను నేను చాలా అలసిపోయినాను ఆ రోజు కొంతమందికి చేతులుంచి ప్రార్థన చేశాను నా ఇంటికి తిరిగి వచ్చేసాను కానీ కొన్ని సంవత్సరంల తర్వాత దాదాపు పది సంవత్సరముల తర్వాత ముస్లింగా ఉన్న ఒక వ్యక్తి మారుమనసు పొంది ఆయన సాక్ష్యం చెప్పడానికి కానుకతో మా గొర్రెకుంటకు వచ్చారు సెకండ్ సాటర్డే మీటింగ్ అప్పుడు మా స్టాఫ్ నాతో చెప్పారు సిస్టర్ మిమ్మల్ని చూసి ప్రార్థన చేసి మీ చేతిలో కానుక ఇవ్వడానికి ఒక వ్యక్తి వచ్చారు ఆయన పేరు చెప్పినప్పుడు నేను అనుకున్నది ముస్లిం పేరులాగా ఉంది వెంటనే ఉన్నారు అవును సిస్టర్ మీరు ఎన్నో సంవత్సరముల క్రితం మీరు ఉపల్ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుల బాధతోనూ శ్రమలతోనూ కష్టంతో ఇంకా ఆత్మహత్య చేసుకోవాలేమో అని భయముతో ఒక వ్యక్తి వచ్చాడు కానీ చివరిగా మీరు ప్రార్థన చేస్తున్న సమయము ఆయన మీరు చెప్పిన ఆ వార్తను విన్నాడు విన్న తర్వాత ప్రవచన రీతిగా మీరు చెప్పిన ఆ మాటలను విని ఆ రోజు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఎరిగి ఆ రోజు తిరిగి వెళ్ళిపోయి మారు మనసు పొంది యేసును సొంత రక్షకుడుగా అంగీకరించాడు ఆ రోజు నుండి ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం మారిపోలేదు కానీ ఆయన జీవితం మారిపోయినది హలెలుయా ఆయన రక్షించబడ్డాడు రక్షించబడ్డంతో ఆయన ఆగిపోలేదు కానీ ఆయన పోయి ప్రతి చోట దేవుని గురించిన సువార్తను చెప్పడం ప్రారంభించాడు ఈరోజు ఒక సేవకుడుగా ఉన్నాడు ఇంకొక వైపు ఆర్థిక రీతిగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటున్నాడు అయితే ఈరోజు ఈ శుభవర్తమానము ఈ సువార్త ఎందుకు ఆ రోజుల్లో ఒక్క దూత వచ్చి ఈ వార్తను అక్కడ ఉన్న కాపర్లకు వారు తెలియజేశారు ఈ కాపర్లు ఏం చేశారు ఈ వార్తను విని వారిపై చూసి నమ్మి ఇతరులకు తెలియజేశారు ప్రజలందరికీ కలుగబోయే సంతోషం గురించి అయితే ఈ రోజు మన గురించి ఏమిటి వాక్యంలో రాయబడి ఉంది ఎబ్రికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడు నాలుగు వచనంలో చూస్తున్నాం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని చెప్పు ఇంకా రాయబడి ఉంది ఇక్కడ రాయబడి ఉంది ప్రభువు బోధించుట చేత ఆరంభమై అని రాయబడి ఉంది అంటే ఇంత గొప్ప రక్షణ కార్యం ఈరోజు ఈ క్రిస్మస్ అనే ఆనందంలో ప్రారంభమవుతున్న ఈ ఆనందము మన జీవితంలో ఈ ఆనందానికి కారణం ఒకవేళ ఈ రోజు ఎవరైనా క్రొత్తగా మీరు వింటుంటే నేను మీకు చెప్పుచున్నాను క్రిస్మస్ జన్మమును బట్టి ఈ రోజు మనకు ఆనందం రాలేదు కానీ ఈ క్రిస్మస్ తర్వాత యేసు ఈ భూమిలో ముప్పై మూడున్నర సంవత్సరము సంచరించి ఆయన ప్రాణంను సిలువలో సమర్పించడం ద్వారానే ఈ ఆనందం వచ్చిందండి విథౌట్ ద డెత్ అండ్ రిజర్వక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ దర్ ఇస్ నో క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్ అనేది యేసు సిలువలో రక్తంను చిందించకుండా లేదా ఆయన తన ప్రాణంను మన కొరకు పెట్టకుండా ప్రజలు నశించపోవడానికి ఆయన విడిచిపెట్టి ఉంటే ఈరోజు ఈ క్రిస్మస్ ఆనందము లేదు ఈ రక్షణ అనేది క్రీస్తు జన్మంను బట్టి కాదు కానీ ఆయన నమ్మకముగా యథార్థముగా జీవించి దేవుని మాటకు లోబడి ఆయన జీవించి తన సొంత రక్తమును మన కొరకు సిలువలో చిందించినాడు ఆయన రక్తంను బట్టి ఈరోజు మనం రక్షించబడుచున్నాం ఈరోజు శుభవార్త ఏమిటంటే ఏసు జన్మించాడనే శుభవార్త కన్నా మించినది యేసు నా కొరకు అంటే ఇక్కడ రాయబడి ఉంది దూతలు ఎవరు చెప్పారు మీకు చెప్పుచున్నాను మీకు నేను ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క వ్యక్తితో నేను మాట్లాడుచున్నాను ఒకరోజు నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వారన్న సిస్టర్ స్టూడియోలో వచ్చి మీరు ప్రసంగం చేయవచ్చు కదా అని నేనన్న నాకు స్టూడియోలో వచ్చి కొన్నిసార్లు ప్రసంగించడానికి మనసే రాదు బ్రదర్ అన్నాను అయితే వారు అన్నారు ఎందుకో మీకు అంత ఇష్టం లేదని అన్నను నేను బహిరంగ సభలో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాను ఎన్ని వేల మంది ఉన్నా నా ప్రసంగం నేను ఎలా చేస్తానంటే ఒక గుంపుతో మాట్లాడినట్టు కాదు ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నానని అప్పుడు వారు అన్నారు లేదు సిస్టర్ మీరు తప్పు చెప్తున్నారు బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు కార్పొరేట్గా కొన్ని లక్షల ప్రజలతో ఒకేసారి మాట్లాడుతున్నారు కానీ కెమెరా ముందు మాట్లాడినప్పుడు మీరు స్టూడియోలో ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడుతున్నట్టు మాట్లాడండి అన్నారు నేనన్నాను ఎటు అయినా నాకు కావలసింది ఏమిటి ఒక్కొక్క వ్యక్తిగత ఆత్మ ఈరోజు ఒకవేళ దూత రోజు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు నేను మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ నా మాటను వింటున్న మీరు సిస్టర్ ఇక్కడ ఉన్న ఎవరో రక్షించబడాలని చెప్తున్నారండి నేను ఎన్నో తరతరాలు నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను నేను మరల రక్షించబడవలసిన అవసరమో లేదు ఒకవేళ మీరు ఎవరో భార్యగా ఉండవచ్చు లేకపోతే మీ తరతరాలుగా మీరు క్రైస్తవుల కుటుంబంలో మీరు జన్మించారేమో లేదంటే మీ పేరు మంచి క్రిస్టియన్ పేరు జాన్ కావచ్చు మాథ్యూ కావచ్చు డజన్ మ్యాటర్ మీ పేరు ఏమై ఉన్నా పర్వాలేదు మీ ఏ కుటుంబంలో జన్మించారని బట్టి కాదు కానీ వ్యక్తిగతంగా ఈ శుభవార్తను ఈ సువార్తను ఎవరు అంగీకరించారో వారే రక్షించబడతానండి నేను కూడా అలాగే అనుకున్నాను ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే మా తల్లి ఫ్యామిలీ చూస్తే కేరళ ప్రాంతానికి చెందిన మా తల్లి ఆమె మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది తరతరాలు ఎప్పుడూ నేను అడిగిన రాజుల రాజుల కాలము నుండి వారి ఫ్యామిలీలో క్రిస్టియన్స్ అంట అందరూ ఎలా క్రైస్తవులు రహస్యంగా క్రైస్తవులుగా వారు ఉన్నారంట అంటే నేను అడిగిన ఎన్ని తరాలు మీకు తెలుసా అవన్నది అన్నది తెలియదు కానీ చెప్పుకుంటున్నారు తోమా కేరళ ప్రాంతానికి వచ్చిన ఆ రోజుల్లో నుండి మార్మల్స్ అంటే నేను గర్వంగా చెప్పుకోవచ్చా లేదండి నేను కూడా అలాగే అనుకున్నా నాకు సువార్త ఎందుకు క్రైస్తవ కుటుంబంలో జన్మించాను మంచిగా చర్చికి వెళ్ళాను అన్నీ చేశాను నాకు రక్షణ ఎందుకు కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తొంభై ఒకటో సంవత్సరం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నేను ఏడుస్తున్నప్పుడు నాకు సంతానం లేదని బాధతో ప్రభువు నేను గొడ్రాలు కదా అన్నప్పుడు ఆ రోజు పశుద్ధాత్మ దిగి వచ్చాడు నా గదిలో హలెలుయా పర్షుతాత్మ వచ్చినప్పుడు జరిగిన మొదటి విషయం ఏం తెలుసా ఆయన నన్ను ఒప్పింపచేసాడు నీకు రక్షణ అవసరం యు నీక్ ద సాల్వేషన్ నాతో ఆయన మాట్లాడినప్పుడు కన్నీటితో ఏడ్చి ఆ రోజు నా హృదయాన్ని దేవునికి సమర్పించాను నేను అన్నాను ప్రభువ మీరు నా కొరకు లోకానికి వచ్చారని నా కొరకు జన్మించి నా కొరకు మరణించి నా కొరకు సులువలో కొట్టబడి నా కొరకు మీరు మరణం నుండి లేచారని నేను నమ్ముచున్నాను నాకు యేసు అవసరం ఐ వాంట్ దిస్ జీసస్ ప్రభువ నాకు యేసు అవసరం అని చెప్పి ఆ రోజు దేవుని సన్నిధిలో ఏడ్చి యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నేను అంగీకరించాను హాలెలుయా ఈరోజు నా ప్రార్థన అంత కూడా అదే ఈరోజు మాత్రం కాదు కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ కొన్నిసారి కఠిన హృదయం గల వారిని ఒప్పింప చేయడానికి జస్ట్ నా ప్రసంగం మాత్రం సరిపోదు కానీ నేను మాట్లాడుతున్నప్పుడేం ప్రభు అని ఆత్మ దిగి రావాలి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు మీరు నిజమైన దేవుడని అని ప్రార్థన చేస్తున్నాను అందుకే దేవుని ఆత్మ కార్యములను మా కూడికలో మీరు చూస్తూ ఉన్నారు అరిదిగా చాలా సాక్ష్యములు ఈ రోజు వరకు నేను విని ఉన్నాను దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వెన్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫైర్ కమ్స్ దెట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ ఆ రోజు తప్పకుండా మార్పు జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్న రీతిగా ఇంత గొప్ప సువార్తను విని ఇక్కడ రాయబడి ఉంది ప్రభువు బోధించట చేత ఆరంభమై సూచక క్రియల చేతను మహాత్ కార్యముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చిచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడను అని రాయబడి ఉంది మనకు అంటే ఈ రోజు ఈ మాటను ఒకవేళ మీరు ఎక్కడ నుండి విన్నారో ఎలా విన్నారో పర్వాలేదు కానీ మీతో దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా విన్న తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తాయి ఆ రోజుల్లో ఈ స్వార్థ గురించి ఆనందంగా సాక్ష్యం ఇచ్చినది ఎవరు తెలుసా దూతలు మాత్రం కాదండి పరలోకము నుండి దేవుని స్వరమును ప్రజలు విన్నారు అందుకే రాయబడి ఉంది వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా ఇంకా వేరే ఒక తర్జుమలు అది ఏమని రాయబడి ఉందంటే పరలోకము నుండి సాక్ష్యమును వారు విన్నారు అని రాయబడి ఉంది ఇంత గొప్ప స్వార్థను స్వయముగా దేవుడే సాక్ష్యం ఇచ్చిచుండగా అంటే దేవుడు ఎలా సాక్ష్యం ఇచ్చాడు రెండు సార్లు యేసు బాప్తిస్మ పొందడానికి సిద్ధంగా వచ్చినప్పుడు అక్కడ ఇంకొక వ్యక్తి కనిపెడుచున్నాడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ కనిపెడుచు ఉన్నాడు ఆ యోగానికి చెప్పబడిన మాట ఏమిటంటే నీ అద్దకు బాప్తిష్మ పొందడానికి నీళ్ళ ద్వారా బాప్తీస్మ పొందడానికి ఒక వ్యక్తి వస్తాడు ఎవరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చినో ఆయనే క్రీస్తు అని అంటే యోహాన్ కనిపెట్టి 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 బాప్తిష్మ పొందడానికి యేసు వచ్చి ఆ యొక్క నదిలో ఆయన దిగి బాప్తిష్మ పొందినప్పుడు యోహాన్ చూస్తూనే ఉన్నాడు ఆయన కన్ను ఎదుట పావురము వలె పరిశుద్ధాత్మ వచ్చి యేసు మీదకి దిగి రావడం చూశాడు ఆయన చూసడు చూడటం మాత్రం కాదు ఆ రోజు ఏం జరిగింది అదే వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఆ రీతిగా ఆయన చూస్తూ ఉన్నప్పుడు యోహాన్ వార్త మొదటి అధ్యాయ ముప్పై మూడు ముప్పై నాలుగులో ఇంకా మత ఈ మూడు పదహారులో రాయబడి ఉంది దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక గొప్ప శబ్దం ఆకాశం నుండి వచ్చాను క్రీస్తు ఆనందం అనేది నేను ఇందాక చెప్పిన రీతిగా జన్మంలో మాత్రం ఆనందం కాదు ఆయన ఎదిగి పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ పరలోకము నుండి విన్న స్వరము ఈయనయందు నేను ఆనందించుచున్నాను ఇంకా మరొకసారి ఇటువంటి స్వరంను వారు విన్నారు ఎప్పుడు విన్నారంటే ఈ రూపాంతరము పొందిన ఆ యొక్క పర్వతము మీద ఏసు తన ముగ్గురు శిష్యులతో కలిసి ఆయన వెళ్ళి ఉండను అక్కడ ఏం జరిగింది అక్కడ యేసు ఒక స్వరూపము రూపాంతరము చెంది సూర్యుని వెలుగువలే మారిందంట అక్కడ ఆకాశం నుండి అప్పుడు వారికి ఒక స్వరం వినబడినది ఏమని మతీ స్వార్థ పదహేడు ఐదులో రాయబడి ఉంది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను మరలా ఆనందించ చూచున్నానని రాయబడి ఉంది ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను ఎందుకు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి దేవుని స్వరం ఎందుకు వినబడినది అక్కడ మనం చూస్తున్నాము పేతురు అంటున్నాడు ప్రభువా ఇదిగో నీతో మోసేయు ఇంకా ఈ ప్రవక్త అయిన ఏలియాను మాట్లాడారు కదా నీకు ఇక్కడ ఒక పర్ణశాలను మేము సిద్ధం చేస్తాం మీకు ఒక గూడారంని ఇక్కడ సిద్ధం చేద్దాం అంటే ఏ గూడారమను సిద్ధం చేయడానికి ప్రయత్నించారంటే చనిపోయిన వారికి గూడారము ఈ రోజుల్లో ఇంకా పాత నిబంధనలు ఉన్న అనేక ధర్మశాస్త్రంలోనూ చనిపోయిన వాటిని అంటే విలువలేని వాటిని కొన్నిసార్లు మనం చెప్పుతూ నిజమైన స్వార్థను ప్రజలకు చెప్పడానికి మర్చిపోతున్నాం కానీ ముఖ్యమైనది ఏమిటి అందుకే దేవుడు ఆ స్వరము మోషే గురించి కాదు వారికి పర్ణశాల కట్టడం కాదు కానీ ఏలి ఆయన ప్రవక్తలకు పర్ణశాల కట్టడం కానీ కానీ ఈరోజు మీరు అది విడిచిపెట్టండి ఇప్పుడు మీరు నా కుమార్ని స్వరమును వినండి జస్ట్ లిసన్ ద వాయిస్ ఆఫ్ మై సన్ నా కుమార్ని యొక్క స్వరమును విని ఆయన ఎందు నేను ఏ రీతిగా ఆనందించుచున్నాడో మీరు కూడా ఆనందించండి మనకి ఆనందం ఎప్పుడు వస్తుంది యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు ఏసు రాకడ గురించి మరీ అడుగుచున్నది ఇది ఎలా సాధ్యమో ఇవ్వబడిన జవాబు ఇదిగో పరశుద్ధాత్మ నీ మీదికి వచ్చును పరశుధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను అప్పుడు నీలో జన్మించేది పరశుడు కనుక ఆయనకు ఆయన దేవుని కుమారుడు అనబడను ఈరోజు మనం దేవుని బిడలగా మార్చబడాలంటే మనకి ఆనందం చాలా చక్కని టైటర్ ఈ ఆనందం మనకు శాశ్వతంగా మనలో ఉండిపోవాలంటే దీనికి ఒకే ఒక మార్గం మరియా గర్భవతి అయి తొమ్మిది నెలలు ఆమె ప్రసవించినది పరిశుద్ధాత్మను బట్టి కానీ ఈరోజు మీరు ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళుచున్నప్పుడు ఈ ఆనందం మీ హృదయంలోనికి రావాలంటే మరి గర్భం ధరించినట్టు మీరు ఏసుతో అది ఎలా సాధ్యమో యేసు అంటున్నాడు ఇదిగో నేను వెళ్ళిపోవటం మంచిది నేను వెళ్ళిపోయిన ఎడలా మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన ఎల్లప్పుడూ మీతో నివసించను అందుకే ఆయన పేరు మానువేల్ ఆయన ఎల్లప్పుడూ మీతో నివసించను ఈ మానువేల్ అంటే ప్రభువు మనకు తోడు గాడ్ ఇస్ విత్ అస్ దానికి ఇంకొక అర్థం ఏమిటంటే ఐఎం అనేది ఇమ్ అనేది యామ్ అనే దానికి షార్ట్ ఫామ్ యామ్ అనే మాట ఉన్నవాడను అనువాడనైన దేవుడు అయామ్ అని అంటున్నాడు అయామ్ ఉన్నవాడు అనువాడైన దేవుడు రెండవ పదం ఐఎంఎంఏఎన్ మ్యాన్ అనే పదముంది మాంసముగా శరీర రూపంలో వచ్చి నరుడుగా జన్మించిన యేసు ఒక మనుష్యుడు మూడవదిగా యుఈఎల్ అని ఉంది యు అనేది కలుపుచున్న ఒక అక్షరము ఈఎల్ అనేది గాడ్ అంటే దాని అన్నిటినీ మనం కలిపితే ఇంగ్లీష్లో చెప్తే మాన్వేల్ అనే దేవుడు అంటే ఉన్నవాడను అనువాడ్ దేవుడు మానవుడుగా వచ్చి జన్మించిన దేవుడు దానికి అదే అర్థం గాడ్ ఇన్ ఫ్లష్ యేసు ఎవరు ఆత్మరూపిగా ఉన్న ఆ దేవుడు క్రీస్తుగా ఉన్న దేవుడు ఏసు అనే నామంలో ఈ భూమికి రక్షకుడుగా వచ్చి ఆ దేవుడే స్వయంగా వచ్చి ఈ భూమిలో వచ్చి జన్మించాడు అందుకే ఆయనకు పేరు ఇమానువెల్ ఇప్పుడు మీరు అడగచ్చు మాకు ఏం సంతోషం అండి ఈరోజు అదే ఇమాన్యువల్ అనే దేవుడు ఆ రోజు మనుష్య కుమారుడుగా ఈ భూమికి దిగి వచ్చిన దేవుడు ఈరోజు ఆత్మరూపిగా మనలో సంచరించడానికి ఇష్టపడుచున్నాడు ఈరోజు మనం ఏం అడగాలంటే ప్రభువ నాకి ఆనందం కావాలంటే మీరు నాలో వచ్చి జన్మించాలి అందుకు మనం ఏం చేయాలి మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో మనం ఆయనను అంగీకరించాలి అంగీకరించి ప్రభువ ఇదిగో నా శరీరం నేను మీకు సమర్పిస్తూ ఉన్నాను మీరు నాలో వచ్చి మీరు నివాసం చేయండి ఈ క్రిస్మస్ ఆనందం ఒక్కరోజు కాదు కానీ నా జీవితాంత నాకు ఉండాలి అని చెప్పి అడిగి చూడండి ఒకవేళ క్రిస్మస్కు లేకపోయినా మీకు కట్ చేయడానికి కేక్ లేకపోయినా లేదంటే మీ ఇంటిలో పిండి వంటలు చేయడానికి మీకు అవకాశం లేకపోయినా మీలో ఉన్న ఆనందమును ఎవరు తీసివేయరు అది లోకం ఇవ్వలేని ఒక ఆనందం ఎంతమందికి ఆనందం కావాలి హలోయ ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మ అయిన దేవుడు మనలో వచ్చినప్పుడు క్రీస్తు అనే నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు యేసు నామంలో మొరపెట్టినప్పుడు మనలో దిగి వస్తున్న ఈ పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు క్రీస్తు మనలో జన్మించుచున్నాడు హీస్ బోర్న్ ఇన్ యూ అదేనండి ఈ రక్షణ సువార్త ఈ మంచి వార్త ఏమిటంటే ఎక్కడో పర్లోకంలో ఉన్న క్రీస్తును ఎక్కడో పర్లోకంలో ఉన్న యేసును ఆరాధించడానికి మాత్రం మనం రాలేదు ఈరోజు ఈ ఆనందం నాలో కావాలి ఐ వాంట్ ఇన్సైడ్ మీ నాలో కావాలని మీరు కోరుకున్నప్పుడు మీ నోరు తెరిచి అంగీకరించినప్పుడు మీ హృదయంలో మీరు విశ్వసించి మీ నోరు తెరిచి మీరు పలికినప్పుడు అప్పుడు ఈ క్రీస్తు మీలో వచ్చి జన్మిస్తాడు మీరు అడుగు ఎందుకు సిస్టర్ నోరు తెరిచి ఆహ్వానించాలి దూత మర్యాదకు వచ్చినప్పుడు చూడండి ఆమె అడగకుండానే ఆమె ఆమెను గర్భవతిగా చేయడం దేవునికి సాధ్యం కానీ ఆయన ఏం చేశాడు అనుమతి అడిగాడు దూత వచ్చి అడిగాడు ఏమని ఇదిగో నువ్వు గర్భవతి యొక్క కుమార్ని కనబూచినావు ఆమె చివరికి ఆమె ఒప్పుకున్నది ఏమని మీ చిత్త ప్రకారం నాకు జరుగును గాక అకార్డింగ్ టు దై వర్డ్ నీ వాక్ చొప్పున నాకు జరుగునుగాక నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ దేవుని మాటను దూత ద్వారా పంపించబడిన ఆ మాటను ఆమె నమ్మి అంగీకరించినది నోరు తెరిచి అంగీకరించినది అందుకే మీరు మాట్లాడుచిన మాటకు విలువ ఉంది కనుక ఈరోజు మీరు నోరు తెరిచి మీరు అడగాలి ప్రభువా నేను ఇదిగో నా శరీరమును నీకు సమర్పిస్తూ ఉన్నాను లోనికి వచ్చి ప్రభువ మీరు సంచరించండి నన్ను నీ ఆత్మ చేత అభిషేకించండి నేను ఈ రోజు నుండి క్రీస్తును మోసుకొని అంటే క్రీస్తు నాలో కలిగి క్రీస్తును ధరించుకొని అని ఒక వాక్యంలో ఉంది క్రీస్తును ధరించుకొని నేను జీవించాలని అడిగి చూడండి ఆటోమేటిక్గా మీ శరీరంలో ఉన్న వ్యాధి కానీ మీ శరీరంలో ఉన్న రోగము కానీ దేవుని ఆత్మ మీలో దిగి వచ్చినప్పుడు మీరు స్వస్థతను మీరు పొందుతారు హలే